కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 6 నెలల పాటు ఉచితంగా రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని కేవర్ కిషన్ భవన్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రతి రంగంపై భారం పడిందని అందుకే ప్రతి పేద కుటుంబానికి 6 నెలల పాటు 6500 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం 200 రోజులకు పెంచాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా పెంచిందని ప్రభుత్వం వెంటనే స్లాబ్ విధానంలో బిల్లులను తగ్గించాలని పేర్కొన్నారు. సిద్దిపేటకు కాళేశ్వరం నీళ్లు, సంగారెడ్డికి ఐఐటి కాలేజు, మెదక్కు కరోనా టెస్ట్ కేంద్రమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సభ్యులు నరసమ్మ బాబు, సంతోష్ లచ్చగో తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీ నాడు మేము చేపట్టేటువంటి డిమాండ్స్, ప్రభుత్వాల ముందు ఉండేటువంటి డిమాండ్స్, ఒకటి ఆదాయ పన్ను పరిధిలోకి రానటువంటి ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయల చొప్పున 6 నెలల వరకు ఇవ్వాలని చెప్పి, నిత్యావసర సరుకులన్నీ రేషన్ షాపుల ద్వారా అన్ని రకాల సరుకుల్ని ఉచితంగా 6 నెలల వరకు సరఫరా చేయాలని, ఉపాధి హామీలో కూలీ రేట్లను 600 రూపాయలకు పెంచి 200 పని దినాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. కరెంటు బిల్లులు విపరీతంగా స్లాబ్ రేట్లు పెంచేసిర్రు. మొత్తం కరోనా నేపథ్యంలో 6 నెలల వరకు కరెంటు బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలని.